రన్ విత్ బెహర్షా స్కూల్లో ఇద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు. వారిలో తన్విత్కి ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలంటే బాగా చదివి రాయాలని నేర్పించారు. బెహర్ష్కి ఏదో విధంగా అయినా మార్కులు తెచ్చుకో అని చెప్పేవారు. అట్లాగా వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు క్లాస్ కూడా పెరుగుతుంది. మంచిగా చదివి రాయాలని చెప్పిన వాళ్ళ అబ్బాయి మార్కులు మొదట్లో కొంచెంగా ఉన్నా క్లాస్ పెరిగే కొద్దీ మార్కుల్లో మార్పు రావడం మొదలవుతుంది. ఏదో విధంగా మార్కులు తెచ్చుకోవాలని చెప్పిన వాళ్ళ అబ్బాయి మార్కుల్లో ఏ విధమైన మార్పు ఉండేది కాదు. ఎందుకంటే ఈ అబ్బాయి కొంత చదివిన ఎక్కువగా ఇతరుల మీద, ఇతర విధానాల మీద ఆధారపడేవాడు. మార్కులైతే వచ్చాయి, కానీ సబ్జెక్టు మీద అతనికి అవగాహన లేదు. స్కూల్ మొదట్లో ఉన్నంత స్నేహం వాళ్ళు స్కూల్ విడిచి వెళ్ళేటప్పుడు వాళ్ళ మధ్య లేదు. ఇద్దరు స్కూల్లో మొదటి క్లాసులో పాస్ అయ్యేవారు. వాళ్ళ స్కూల్లో వీళ్ళిద్దరూ 10th క్లాసులో ఒకరు స్కూల్ ఫస్ట్, మరొకరు స్కూల్ సెకండ్. స్కూల్ అయిపోయింది, ఇక జీవితంలో వీళ్ళిద్దరు ఎప్పుడూ కలవలేదు. ఇద్దరూ పెద్దవారయ్యారు. ఎర్షా తనుకున్న ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి ఒక కంపెనీ స్థాపిస్తాడు. తన్విత్ తనుకున్న ఆలోచన సామర్థ్యాన్ని బట్టి మరొక కంపెనీలో మంచి పొజిషన్లో ఉంటాడు. కంపెనీ స్థాపించిన ఎహర్షకి మొదట్లో అది బాగానే ఉన్నా రాను రాను అది అతనికి భారంగా అవుతుంది. కంపెనీని నడపడానికి అతను కొంత అప్పు తీసుకుంటాడు మరియు బ్యాంక్ లోన్స్ తీసుకుంటాడు. తీసుకున్న అప్పులకు మరియు బ్యాంక్ లోన్ వడ్డీ రేట్లు పెరగటం వల్ల వాటన్నిటినీ తీర్చలేని స్థితిలోనికి వెళ్తాడు. వీటన్నిటి నుంచి తప్పించుకోవటానికి తప్పని పరిస్థితుల్లో కంపెనీని మరొక కంపెనీ వాళ్ళకు అమ్మేస్తాడు. దీంతో తన ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. ఎందుకంటే మంచిగా నడిచే కంపెనీకి మంచి రేటు ఉంటుంది, కానీ నష్టాల్లో ఉన్న కంపెనీకి మంచి రేటు ఉండదు. అప్పులు, లోన్స్, వడ్డీలు అన్నీ తీరినా తన దగ్గర ఇంకా ఏమీ లేవు. ఈ కంపెనీని కొన్నవాళ్ళు తక్కువకి కంపెనీ వస్తుందని దాన్ని కొన్నారు. తమ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్న తన్విత్ని తీసుకువెళ్ళి తాము కొన్న కంపెనీకి సీఈఓగా చేస్తారు. భారమంతా తన్విత్ మీద వేస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తి మీద ఉన్న నమ్మకంతోనే తన సామర్థ్యంతో కంపెనీని నిలబెట్టగలడు అనే నమ్మకంతోనే తమ కంపెనీని అభివృద్ధిపరచాలనే ఉద్దేశంతోనే నష్టాలలో ఉన్న ఈ కంపెనీని వాళ్ళు కొన్నారు. తన కంపెనీ వాళ్ళు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ అనతి కాలంలోనే ఆ కంపెనీని ఉన్నత స్థితిలోనికి తీసుకువెళ్తాడు. ఈ కంపెనీ ఎంతలా ఎదుగుతుంది అంటే తన మాతృ సంస్థకి ఆర్థికంగా సహాయం చేసేంత స్థాయికి ఎదుగుతుంది. స్కూల్ ఫస్ట్ వచ్చిన ఎహర్ష కంపెనీని స్థాపించాడు, కానీ తన సామర్థ్యంతో అతను నష్టాల్లో నుంచి దాన్ని విడిపించలేకపోయాడు. తనుకున్న స్థితిని బట్టి కంపెనీని స్థాపించగలిగాడు, కానీ దాన్ని నడిపించగలిగే సామర్థ్యాన్ని అందుకోలేకపోయాడు. ఎందుకంటే స్కూల్ స్థాయి నుంచి తను సక్రమమైన విధానంలో తన చదువుకి మంచి బాట వేసుకొని ఉంటే తనుకున్న ఆర్థిక స్థితిని బట్టి తను స్థాపించిన కంపెనీని మరింత ఉన్నత స్థితిలోనికి తీసుకుని వెళ్ళేవాడు. తన్విత్ మార్కుల ప్రకారం స్కూల్లో సెకండ్ ప్లేస్ వచ్చినా తను నేర్చుకున్న దాని ప్రకారం జీవితంలో ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తున్నాయో అన్నది ప్రశ్న కాదు, సమాధానం కాదు. తల్లిదండ్రులుగా బిడ్డలకి ఏ విధంగా నేర్పిస్తున్నాము అన్నది ముఖ్యం. పిల్లలుగా ఉన్నప్పుడే వారికి నేర్చుకునే విధానాన్ని మనం నేర్పించాలి. ఎందుకంటే ఆ సమయంలోనే మనం వారికి ఎక్కువ దగ్గరగా ఉంటాం. మనం నేర్పే విధానం వాళ్ళ జీవితంలో
ఎదగటానికి పునాదిగా ఉంటుంది. వాళ్ళను అనునిత్యం గమనిస్తూ వాళ్ళ స్వభావాన్ని బట్టి మనం వాళ్ళకి నేర్పించాలి. నీతి. నీతిని అనుసరిస్తే ఉన్నత స్థితిలో ఉంటావు, అవినీతిని అనుసరిస్తే అన్నీ పోగొట్టుకుంటావు.